नमस्ते वेलकम टू सूपर 60 इक डिटेल्स चूस्ते नागार्जुन सागर उप एन प्रधान पार्टी अभ्यर्थुलु नामिनेशन वेशारु टीआरएस अभ्यर्थी नोमुल भगत तन तंडी समाधि की निवाळ्लर्पिंचिन अनंतरं निडमारुलकु वेल्ली नामिनेशन वेशारु आयन वेंट मंत्रुलु महमूद अली मंत्री जगदीश रेड्डी उन्नारु करोना निबंधन कारणंगा र्यालीगा काकुंडा वच्ची नामिनेशन दाखलु चेशारु नोमुल भगत कांग्रेस पार्टी अभ्यर्थी जानारेड्डी सैतम कार्यकर्तलतो कलिसि वच्चि निडमानूरुलो रिटर्निंग अधिकारी की नामिनेशन पत्रालु समर्पिंचारु नामिनेशन कंटे मुंदु नागार्जुन सागर लोनि सत्यनारायण स्वामिनि दर्शिंचुकुन्नारु तिरुपति उप एन्निकल्लो प्रचारानिकि बीजेपी अग्रनेतलु क्यू कड़ुतुन्नारु तम अभ्यर्थि रत्नप्रभ तरपुन केंद्र मंत्रुलु राजनाथ सिंग नितिन गड्करीतो पाटु बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा प्रचारं चेयनुन्नारु केंद्र होंमंत्री अमित षा కూడా తిరుపతికి వచ్చే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు వీరితో పాటు యూపీ మధ్యప్రదేశ్ కర్ణాటక సీఎంలు కూడా రత్నప్రభ తరపున ప్రచారం చేస్తారంటున్నారు ఆ పార్టీ శ్రేణులు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది టీడీపీ లక్ష్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్లు చేశారు టీడీపీ అభ్యర్థి పరబాక లక్ష్మి గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ను కూడా ట్వీట్కు జత చేశారు మీ కోసం టీడీపీ సమర్పిస్తున్న వీడియో అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు సోము వీర్రాజు తిరుపతి అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో చర్చకు వామపక్షాలు సిద్ధమని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేక హోదా అధ్యాయం అంటే తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఎన్నిక కూడా నామినేషన్తోనే ముగుస్తుందని అన్నారు ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో కేంద్రం ద్రోహం చేసిందని విమర్శించారు రామకృష్ణ విశాఖ ఉక్కుకి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పష్టం చేసింది ఆర్టీఐ కార్యకర్త రమేష్ చంద్రవర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది యాజమాన్యం వార్షిక బ్యాలెన్స్ షీట్ ప్రకారం స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తులోనూ లాభాలు గడిస్తుందని చెప్పారు 2015 నుంచి 20 మధ్య కాలంలో పేరుకుపోయిన నష్టాలు చెల్లించాల్సిన పన్నులు మినహాయించినా కూడా లాభాలు వస్తాయని స్పష్టం చేశారు లాభాలు వచ్చే అవకాశం ఉన్న స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరిస్తుందన్నారు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది అయితే రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గింది గడిచిన 24 గంటల్లో దేశంలో 56211 మంది కరోనా కేసులు వెలుగు చూశాయి 271 మంది కరోనాతో చనిపోయారు కాగా దేశంలో ఇంతవరకు సుమారు 1.21 లక్షల మంది కరోనా బారిన పడగా 162000 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం దేశంలో 540000 యాక్టివ్ కేసులు ఉన్నాయి దేశంలో ఇంతవరకు 6.11 లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది కొత్తగా 463 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 307205కు చేరింది ఇప్పటివరకు కరోనా వైరస్తో 1694 మంది మృతి చెందారు కరోనా విజృంభణతో తెలంగాణ ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది మాస్కులు లేకుండా ఉంటే 1000 రూపాయల జరిమానా విధిస్తోంది మొక్కుబడిగా సగం మాస్కు ధరించిన జరిమానా తప్పదని స్పష్టం చేశారు అధికారులు నోరు దవడ వరకు మాత్రమే ధరించిన వారిని మాస్క్ లేని వారిగా పరిగణిస్తారు వారు కూడా 1000 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయాల ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకురానుంది ఏప్రిల్ 1న సీఎం జగన్ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అంతేకాదు గుంటూరులోని 140 వార్డు సచివాలయంలో సీఎం జగన్ వ్యాక్సిన్ తీసుకున్నారు ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మహారాష్ట్రలో ఒక్క మార్చి నెలలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం కలవరం రేపుతోంది ఈ ఏడాది మార్చి 1 నుంచి మార్చి 29వ తేదీ వరకు మహారాష్ట్రలో 590448 కరోనా కేసులు నమోదయ్యాయి గత ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధికంగా 593192 కరోనా కేసులు బయటపడ్డాయి నిన్న ఒక్క రోజే 31643 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 102 మంది మరణించారు ఇంటింటా కరోనా పరీక్షలను వాయిదా వేసింది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రస్తుతం నగరంలోని శాసనసభ నియోజకవర్గాలలో రాజకీయ పార్టీల నాయకులు సాగిస్తున్నారు దీంతో వారి ప్రచారానికి ఆటంకాలు కలుగుతాయనే కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు నగరంలో గత 15 రోజులుగా 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి
ఉత్తరాఖండ్ రిషికేష్లోని ఓ హోటల్లో 76 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో 3 రోజుల పాటు హోటల్ మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. గత గురువారం హోటల్లో పనిచేస్తున్న 16 మంది సిబ్బంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఉద్యోగులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించింది. దీంతో మొత్తం 76 మందికి కరోనా సోకినట్టు తేలింది. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాజాగా స్వామివారి దర్శనానికి సంబంధించి ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టికెట్ ఉన్న వాళ్లను మాత్రమే తిరుమల కొండపైకి అనుమతినిస్తున్నారు అధికారులు. సొంత వాహనాల్లో వచ్చే వాళ్లను ఒకరోజు ముందుగానే కొండపైకి అనుమతినిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి వీళ్లు కొండపైకి వెళ్లే వీలుంది. అలాగే మెట్ల మార్గంలో వచ్చే భక్తులు ముందు రోజు ఉదయం 9 గంటల నుంచి కొండపైకి వెళ్లేందుకు అనుమతినిస్తున్నారు టీటీడీ అధికారులు. కరోనా నివారణకు రష్యా రూపొందించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వినియోగానికి భారత్లో త్వరలోనే అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ తెలిపింది. మరికొన్ని వారాల్లో భారత్లో వినియోగానికి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో ఈ టీకాను సరఫరా చేసేందుకు ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డిస్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా భారత్లో 2-3 దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వాటి మధ్యంతర ఫలితాలని భారత ఔషధ నియంత్రణ సంస్థకు అందజేశారు. ఏపీలో నాడు నేడు పథకాన్ని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వర్తింపు చేయనుంది. ఇందులో భాగంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న 23,510 కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మించనుంది. మరో 16,681 కేంద్రాల్లో అదనపు సదుపాయాలతో మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. 3 దశల్లో వీటి నిర్మాణాలు పూర్తి చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభించనుంది. నవీకరణ భాగంగా ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 6,90,000 కేటాయించనుంది. తెలంగాణలో ఓపెన్ 10th ఇంటర్ పరీక్షల ప్రవేశ గడువును ఈ నెల 31 వరకు పొడిగించామని ప్రకటించింది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లుగా వెల్లడించింది. విద్యార్థులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల్లో ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లాలో కిడ్నాపైన బాలిక ఆచూకీని ఎట్టకేలకు యూపీలో కనుగొన్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రెమిడిచర్లకు చెందిన బాలిక గత ఏడాది డిసెంబర్ 17 అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. విభిన్న కోణాల్లో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి ఆమె ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 221 వల్ల తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. 22 సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి రావద్దని పదే పదే సూచిస్తున్నారు నిపుణులు. అయితే మాస్క్ లేకుండా వెళ్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ కు ఫైన్ వేశారు గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి. గుంటూరు అర్బన్ ప్రాంతంలో మాస్క్ ధరించని వాళ్లకు ఫైన్ వేసే కార్యక్రమాన్ని ఎస్పీ పర్యవేక్షించారు. ఆ సమయంలో తుళ్లూరు ట్రాఫిక్ సిఐ మల్లికార్జునరావు మాస్క్ లేకుండా వెళ్తూ ఉండడం గమనించారు ఎస్పీ అమ్మిరెడ్డి. వెంటనే మల్లికార్జునరావును ఆపి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. హడావిడిలో మర్చిపోయానని చెప్పడంతో అతనికి మాస్క్ తొడిగారు అమ్మిరెడ్డి. శ్రీకాకుళం జిల్లాలో ఓ వాహనం బావిలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తెల్లవారుజామున బావిలో పడ్డ బొలెరో వాహనం నీళ్లలో పూర్తిగా మునిగిపోయింది. నీళ్లను తోడి వాహనాన్ని బయటకు తీయించారు పోలీసులు. వాహనంలో డ్రైవర్ క్లీనర్ మృతదేహాలు బయటపడ్డాయి. అతివేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకువెళ్లినట్లు చెబుతున్నారు పోలీసులు. వాహనం కోటబొమ్మాళి మండలం పాకివలస దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. 3 వారాల క్రితం క్వింటాలు 3,500 రూపాయలకు పైగా రేటు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వారం తర్వాత ధరలు 1,500 రూపాయలకు దిగజారాయి. ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తరలిరాగా ప్రస్తుతం 500కి పడిపోయింది. ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా గోరంట్లలో లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలలో అపస్తుతి చోటు చేసుకుంది. ఉత్సవాలలో భాగంగా ప్రభోత్సవం నిర్వహించారు. ప్రభలో కాడెమాను లాగడంతో ఒక్కసారిగా కాడే ప్రక్కకు ఒరిగింది.
దీంతో గాలి గోపురం విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి అధికారులు ప్రజలు ప్రభను నిలిపివేశారు. బెంగాల్ ఎన్నికల రెండో విడతకు నేటితో ప్రచారానికి తెరపడనుంది. నందిగ్రామ్ సహా బెంగాల్లోని 30 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏప్రిల్ 1న పోలింగ్ జరుగుతోంది. కాగా నందిగ్రామ్లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ డి అంటున్నాయి. హేమాహేమీలంతా ఇవాళ నందిగ్రామ్లో ప్రచారం చేస్తున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. అసోంలో 39 నియోజకవర్గాలకు ఏప్రిల్ 1న పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే అసోంలోని 8 న్యూస్ పేపర్లకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. తొలి దశ ఎన్నికలు జరిగిన 47 స్థానాల్లో బీజేపీయే గెలవబోతుందనే హెడ్లైన్తో పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ యాడ్ ఉందంటూ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైనార్టీలను బుజ్జగించడంలో మునిగిపోయారని అన్నారు సువేందు అధికారి. ఆమెకు ఓటు వేసి అధికారంలోకి రానిస్తే బెంగాల్ ఓ మినీ పాకిస్తాన్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ యూపీని పాలిస్తున్నట్లుగానే మేము కూడా బెంగాల్ని పాలిస్తామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 76 సంవత్సరాల తర్వాత మార్చిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని సఫర్దంజంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 8 రెట్లు ఎక్కువ అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆర్టీసీ బిఎంటీసీ సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చింది. 6వ వేతన కమిషన్ ప్రకారం జీతాలను పెంచాలని ఏప్రిల్ 7న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో కార్మికుల డిమాండ్లపై సీఎం యడ్యూరప్ప అధికారుల సమావేశమై చర్చించారు. సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు సూచించారు. వేతన సిఫార్సులను అమలు చేయడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. పట్టుబట్టి సమ్మెకు దిగితే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ జిల్లాలో గల మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా కాల్పులతో విరుచుకుపడ్డారు. కాల్పుల్లో గన్మ్యాన్ షఫ్తక్ అహ్మద్ అలాగే కౌన్సిలర్ రియాజ్ అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్ గాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడటంతో అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక కాల్పుల నుంచి బీడీసీ చైర్పర్సన్ ఫరీదా ఖాన్ తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. రాజస్థాన్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. దుంగార్పూర్లో అడవి తగలబడిపోతోంది. దీంతో మంటల్ని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు అటవీ సిబ్బంది. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ఐఐటి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ను తయారు చేసింది. పెరుగుతున్న ఇంధన ధరలు దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించింది. బ్యాటరీల సహాయంతో నడిచే ఈ స్కూటర్పై 20 పైసల ఖర్చుతో 1 కిలోమీటర్ ప్రయాణించవచ్చని చెబుతున్నారు విద్యార్థులు. అన్ని అనుమతులు రాగానే మార్కెట్లోకి తీసుకువస్తామని అంటున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా ధృవీకరించారు. ఇటీవలి కాలంలో తమను కలిసేందుకు వచ్చిన వారు కూడా ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు ఒమర్ అబ్దుల్లా. కేరళలోని కొచ్చి పోర్ట్లో 2 ఫ్రెంచ్ నేవీ నౌకలను ఇండియన్ నేవీ బ్యాండ్ స్వాగతించింది. టెన్నెర్రో సర్కోఫ్ ఫ్రిగేట్ అనే ఈ హెలికాప్టర్ క్యారియర్ నౌకలు 5 నుంచి 7 వరకు బే ఆఫ్ బెంగాల్లో జరిగే లా పెరోస్ విన్యాసాల్లో పాల్గొంటాయి. మహారాష్ట్ర నాందేడ్లోని ఓ గురుద్వార వద్ద పోలీసులపై తిరగబడ్డారు. తల్వార్లు పట్టుకుని పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. కోవిడ్ నిబంధనలతో మతపరమైన ఊరేగింపు ఏదీ నిర్వహించరాదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిక్కులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. బారికేడ్లను తొలగించి వారంతా పోలీసులపై అటాక్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దేశంలో విమాన ఛార్జీలు మళ్లీ పెరగనున్నాయి. విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు పెరగడంతో టికెట్లపై ప్రభావం పడింది. ఏప్రిల్ 1 నుంచి బుక్ చేసుకునే టికెట్లపై కొత్త రేట్లు అమలు కానున్నాయి. దేశీయ ప్రయాణికులపై 200, అంతర్జాతీయ ప్రయాణికులపై 800 భారం పడనుంది. అయితే 2 ఏళ్లలోపు చిన్నారులకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు ఉన్నవారికి ఈ ఫీజు వర్తించదు.
ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. పల్మా పట్టణాన్ని సీజ్ చేశారు. ఆ నగరంపై దాడి జరిగిన ఘటనలో డజన్ల సంఖ్యలో ప్రజలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ హోటల్ దిగ్బంధం నుంచి పరారీ అవుతున్న వారిలో ఏడుగురు హతమైనట్లు స్థానికులు తెలిపారు. వందల సంఖ్యలో స్థానికులు విదేశీయులను రక్షించినట్లు అధికారులు చెప్పారు. పల్మా నగరంలో ఇస్లామిక్ మిలిటెంట్లు భీకర దాడులు చేస్తున్నారు. ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఇంధన సంస్థ పల్మా సమీపంలో ఉంది. మిలిటెంట్ల దాడితో సుమారు 100 మంది అమరులా పల్మా హోటల్లో తలదాచుకున్నారు. దేశంలో హోలీ వేళ విధించిన కరోనా ఆంక్షల వల్ల వ్యాపారులకు అపార నష్టం వాటిల్లింది. దేశంలో హోలీ సందర్భంగా ఏటా వ్యాపారులు 50,000 కోట్ల రూపాయలు ఆర్జించారు. ఏడాది దేశంలో కరోనా వ్యాప్తి చెందడం వల్ల హోలీ పండుగపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో వ్యాపారులకు 35,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని సిఏఐటి వెల్లడించింది. ఇటీవల విలీనం పూర్తయిన 7 బ్యాంకుల్లోని ఖాతాదారుల పాస్ పుస్తకాలు, చెక్ బుక్స్ 1 ఏప్రిల్ నుంచి పనిచేయవు. వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి. దేనా బ్యాంక్, విజయ బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కాగా ఓబీసీ, యునైటెడ్ బ్యాంకులు పిఎన్బిలో విలీనమయ్యాయి. ఇక కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకులు, యూనియన్ బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకులు, ఇండియన్ బ్యాంకులో విలీనమయ్యాయి. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్కు 3 రోజుల ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు 2 సార్లు తగ్గాయి. పసిడి రేటు తగ్గింది. పసిడి ధరలు నేల చూపులు చూస్తే వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా ఉండిపోయింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 230 రూపాయలు దిగొచ్చింది.